22 జనవరి ఇలాంటి ఫోటోస్ ని మీరు వాట్సాప్ స్టేటస్ లో ఆర్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ లో పెట్టుకుంటే చాలా బాగుంటది కదా. జస్ట్ 2 మినిట్స్ లో ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తా. వీడియోని లైక్ చేసినా కొంచెం సపోర్టింగ్ గా మోటివేషన్ గా ఉంటుంది. అండ్ వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి కంటెంట్ మరెన్నో పోస్ట్ చేస్తూ ఉంటా. వీడియో స్టార్ట్ చేసే ముందు కింద కామెంట్ సెక్షన్ లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసాం. దిస్ ఇస్ రవితేజ అండ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. కింద ఒక వెబ్సైట్ లింక్ ఇస్తాను, దాన్ని ఓపెన్ చేసి ఈ విధంగా వస్తుంది. జాయిన్ అండ్ క్రియేట్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మనకు ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. కింద నో అకౌంట్ క్రియేట్ వన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మీరు సేమ్ గూగుల్ అకౌంట్ ఎలా క్రియేట్ చేస్తారో అలా క్రియేట్ చేసుకోండి ఒకటి ఈ అకౌంట్ ని. ఓకే, క్రియేట్ చేసుకున్నాక మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ మీకు సెర్చ్ ఆప్షన్ లాంటి ఉంది కదా, దానిపైన మీరు ప్రాంప్ట్ ఇవ్వాలన్నమాట. ఈ ప్రాంప్ట్ ఏంటంటే, ఈ ప్రాంప్ట్ నేను టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే మీకు టెలిగ్రామ్ ఓపెన్ అవుతుంది. అక్కడ ప్రాంప్ట్ ఉంటుంది, సింపుల్ గా దాన్ని కాపీ చేసి వెబ్సైట్ లో పేస్ట్ చేసుకోండి. కాపీ చేసుకోండి, దాన్ని ఇక్కడ పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్రియేట్ అన్న ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసుకోండి. కొంచెం వెయిట్ అయితే తీసుకుంటుంది. ఇక్కడ మేము 15 టైమ్స్ అయితే మీరు క్రియేట్ చేయొచ్చు అనమాట. దాని తర్వాత మీకు మనీ అడుగుతుంది. ఈ 15 టైమ్స్ని మీకు బాగా వర్క్ చేసుకోండి, అంటే మంచి ప్రాంప్ట్ ఇచ్చి క్రియేట్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా అయిపోతుంది అనమాట. క్రియేట్ అయిన తర్వాత చూపిస్తాం మళ్ళీ. సో గైస్ క్రియేట్ అయిపోయింది, ఇక్కడ చూడొచ్చు ఏ విధంగా క్రియేట్ అయ్యాను. ఇక్కడ నేను ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఈ విధంగా అయితే క్రియేట్ అయిపోయింది. ఇక్కడ చూడండి. సో ఇలా మీరు వేరే వేరే ఫోటోస్ని వేరే వేరే ప్రాంప్ట్ ఇచ్చి వేరే వేరే ఫోటోస్ని కూడా జనరేట్ చేసుకోవచ్చు. నేను ఇంకో ప్రాంప్ట్ ఇచ్చి క్రియేట్ చేస్తాను. సో ఇంకో ప్రాంప్ట్ ఇచ్చి నేనైతే జనరేట్ క్లిక్ చేస్తాను. ఇక్కడ చూడండి ఏ విధంగా ఉంటుందో. ప్లస్ ఇక్కడ నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను. సో ఈ ప్రాంప్ట్స్ అన్ని నేను టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకుంటే ఈజీగా క్రియేట్ అయిపోతుంది, క్లారిటీ కూడా బాగుంది. సో ఇలా మీరు ఎన్ని అంటే అన్ని ఫోటోస్ని మీ పేరుతో క్రియేట్ అయితే చేసుకోవచ్చు. సో ఇది గైస్ ఓవరాల్గా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, అర్థమైంది అనుకుంటున్నాను. ఇలాంటి ఫోటోస్ని క్రియేట్ చేసి మీరు ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసి వైరల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. అండ్ వెళ్ళే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేశారో లేదో చూసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.